దీంతో పాటు కేవలం ఇసుక మీదే ఉన్నవి దాదాపు 6,000 లారీలు. ఒక్కొక్క లారీ యజమానిని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎవరు డబ్బున్న వాళ్ళు కాదు. వాళ్ళు క్లీనర్గా ప్రారంభమై డ్రైవర్ అయ్యి ఆ తర్వాత ఓనర్గా అవ్వడానికి వాళ్ళు దాదాపు 3 దశాబ్దాలు తీసుకున్నారు. కొంతమంది 2007లో కొన్ని లారీలు కొనుక్కున్నారు ఒక్కొక్కళ్ళు. ఇలా కొనుక్కుంటే ఈ రోజున ఇసుక రవాణాయే నిలిచిపోవడం వల్ల వాళ్ళందరూ రోడ్ల మీద పడిపోయారు. వాళ్ళు పోనీ పడిపోతే పని ఏం చేద్దాం, వీళ్ళని ఆదుకుందామంటే ఎంత లోపభూయిష్టంగా అయిపోయింది వైసీపీ ప్రభుత్వ విధానం అంటే ముఖ్యంగా ఇసుక సంబంధించి. కృష్ణా జిల్లాలో ఇన్ని లారీలు ఉంటే ఏ ఇసుక రీచుల్లో అక్కడి నుంచి తీసుకోవాల్సిన దీన్ని ఇక్కడ ఈ జిల్లాలకు పరిమితం చేయకుండా పక్క జిల్లాల నుంచి అక్కడి నుంచి లారీలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న లారీలని వ్యాపారం లేకుండా చేసేసి అంటే అతలాకుతలం చేసేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇవన్నీ చూస్తూ ఉంటే విపరీతమైన ఆవేదన ఉంది. ఏం జరుగుతుందంటే ఇసుక ఇక్కడ ఆగిపోయింది కానీ హైదరాబాద్కి పోతూ ఉంది, అక్కడికి మనకి ఇది అనంతపురం నుంచి బెంగళూరుకి పోతూ ఉంది కానీ ఇక్కడ దొరకట్లేదు, ఇక్కడ పనులు లేవు. ఒకవైపు ఇసుకని తిరిగి తెలంగాణ నుంచి కొన్ని తెచ్చుకునే పరిస్థితి ఉంది కానీ ఇక్కడ ఇంత కృష్ణానది నీ నదులు ఉండి ఇక్కడ ఇసుక తీసుకెళ్ళి మనకి తెచ్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడో చోట ఇంకా బలంగా మారాలి, దీని మీద ఇంకా అందరూ స్పందించాలి అందరూ అని చెప్పి మేము 3వ తారీఖున తీసుకున్నాం. ఇసుక మాఫియాకి అడ్డుకట్ట వేయాలని, ఇసుక అక్రమార్కుల సంపాదన కాకుండా ఇసుక ప్రజలకు చెందాలా, అదేవిధంగా ఇసుక మీద వచ్చే ఆదాయం ప్రభుత్వానికి చెందాలా, ఆ ప్రభుత్వం ద్వారా ప్రజలకే చెందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక పాలసీని, కొత్త ఇసుక పాలసీని ప్రజలకి ఇసుక అందే విధంగా ఇసుకాసురుల అక్రమాలకి అడ్డుకట్ట వేసే విధంగా ఆ ఇసుక మీద వచ్చే ఆదాయం ప్రభుత్వం ద్వారా ప్రజలకు చెందే విధంగా ఒక మంచి పాలసీని ఈ రాష్ట్రం తీసుకొచ్చారు. అయితే ఆచరణలో కొంతమంది అధికారుల అలసత్వం వల్ల అనేక కారణాల వల్ల ఇది పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని ఆకాంక్షల్ని పూర్తిగా అమలు చేయడం లేదు. ఇందుకు ఖచ్చితంగా అధికార యంత్రాంగం బాధ్యత వహించాలని చెప్పని మనం చేస్తూ ఉన్నాం. ఒక్క నిమిషానికే నో స్టాక్ ఏం జరుగుతుంది ఇసుక రీచ్లో, ఒక్క నిమిషానికే నో స్టాక్ ఏం జరుగుతుంది ఇసుక రీచ్లో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్రమంగా ఇతర రాష్ట్రాలకి తరలిపోతున్నటువంటి ఇసుకను అడ్డుకట్ట వేసేందుకు కొత్త పాలసీ తీసుకొని వస్తే ప్రభుత్వ విధి విధానాలని పక్కన పెడుతూ కొంతమంది ఇష్టారాజ్యంగా ఇసుక పాలసీ విధానాన్ని తమ సొంతానికి వాళ్ళ అవసరాలకి మార్చుకుని సామాన్యుడికి ఇసుక అన్న రీతిలో దోపిడీ చేస్తూ ఉన్నారు. అందుకే ఇసుక మాఫియా వ్యతిరేకంగా ఖచ్చితంగా స్పందించాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. ఈ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారికి నేను మనవి చేసేది ఒకటే, జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు, ఈ జిల్లాలో ఉండే మంత్రులు, ఈ జిల్లాలో ఉండే ఎంపీలు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పూర్తిగా అధికార యంత్రాంగానికి స్వేచ్ఛనిచ్చారు ఇసుక మాఫియాకి అడ్డుకట్టవేమని. కానీ ఒక్క నిమిషానికే నో స్టాక్ బోర్డ్ చూపిస్తూ పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాలకి ఇసుక తరలిపోతూ ఉంటే జిల్లా అధికార యంత్రాంగం చురుకుగా ఎందుకు స్పందించడం లేదో జిల్లా కలెక్టర్ గారే దీని పూర్తి బాధ్యత అని చెప్పని మనవి చేస్తూ ఉన్నాం. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ.